బొంగులో చికెన్ కు విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఆ వంటకాన్ని ఇకపై ఏపీ సిగ్నేచర్ గా ప్రమోట్ చేయబోతోంది. ఏజెన్సీలో పరిచయమైన బొంగులో చికెన్ ఇకపై రాష్ట్రం అంతటా దొరికేలా ప్లాన్ చేస్తోంది టూరిజం శాఖ. హోటళ్లలో షెఫ్లకు, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు బొంగులో చికెన్ తయారీపై ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలను అధికారులు స్పీడప్ చేశారు. హైదరాబాద్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. మరి ఏపీ పేరు చెబితే ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేవు. ఇకపై ఓ వంటకం గుర్తొచ్చేలా పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బొంగులో చికెన్ ప్రమోట్ చేయాలని డిసైడ్ అయింది. బొంగులో చికెన్ దశాబ్దం క్రితం తూర్పు ఏజెన్సీ ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. ఎంఈఎంఈ టేస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ పర్యాటకులు సైతం విశేషంగా ఆకట్టుకుంది. నాన్ వెజ్ ప్రియులు ఏజెన్సీ బాట పడ్డారంటే ఖచ్చితంగా మెనులో బొంగులో చికెన్ ఉండాల్సిందే. కొంతమంది అయితే బొంగులో చికెన్ టేస్ట్ చేయడానికే టూర్ వేసుకుంటారంటే దాని రుచి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో బొంగులో చికెన్ కు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో విపరీతమైన డిమాండ్ ఉండేది. అది క్రమంగా శ్రీకాకుళం నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా దాకా పాకింది. కొద్ది మందితో మొదలై ఇప్పుడు వేలాది మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తోంది బొంగులో చికెన్. దీనిపై పేటెంట్ కూడా కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఐటీడీకి రిక్వెస్ట్ పెట్టింది. ఏపీ బ్రాండ్గా బొంగు చికెన్ ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీ పేరు చెప్పగానే బొంగు చికెన్ గుర్తొచ్చేలా ప్రమోట్ చేస్తున్నారు. మొదట రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకుంది టూరిజం శాఖ. తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలోని టూరిజం హోటళ్లతో పాటు ఇతర హోటళ్లలో పనిచేస్తున్న చెఫ్లకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ ట్రైనింగ్ ఇదేంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తం త్రూఅవుట్ ఏపీలో ఉన్న హోటల్స్కి, రెస్టారెంట్స్కి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్కి, అలానే వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటివి వీళ్ళు మెప్మా ప్రోగ్రామ్స్లో ఉంటారు కదా గృహిణీలు, ఓకేనా, ఉపాధి కోసం చూసుకునే వాళ్ళకి, వాళ్ళకందరికీ కూడా ఫ్రీ, ఓకేనా, ఏం ఫీజు ఉండదు, ఫ్రీ ఛార్జ్ అయ్యేది, ఓకేనా, ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేసి దీనికి సర్టిఫికేషన్ ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఏపీ టూరిజం అథారిటీ వాళ్ళు వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ట్రైనింగ్ లో బొంగు చికెన్, బొంగు బిర్యానీ తయారీపై చెఫ్లకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత చెఫ్లు, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న వాళ్ళకి బిర్యానీ తయారీపై పోటీలు నిర్వహించనున్నారు. విశాఖ, అరకు పర్యాటకులకు మాత్రమే అందుబాటులో ఉన్న బొంగులో చికెన్ బిర్యానీలను రాయలసీమలో కూడా విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. This type of dish is nowhere available in any part of India. Okay, it is always a unique dish. That is why we have selected as a unique dish. Not only in Tirupati, first we have started in Tirupati. Now we are going to have in Vizag, Nellore, Kakinada, Srikakulam. Anyway, in all important cities, we are going to have these type of training classes for all local chefs. సంప్రదాయ వంటకాలకు ప్రచారం తీసుకురావడంలో భాగంగా జిల్లాలోని ప్రధాన నగరాలని హోటళ్లలో బొంగు బిర్యానీ ఉండేలా చూస్తామన్నారు అధికారులు. అలాగే పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ లోని మెనూలోనూ ఉండేలా చర్యలు చేపట్టారు. మొత్తానికి ఏపీ సిగ్నేచర్ గా బ్యాంబూ చికెన్ పేరు మారుమోగేలా ప్రమోట్ చేస్తున్నారు.